ఎస్ పటాంచెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి సర్వే నెంబర్ ఒకటిలోని ప్రభుత్వ భూములను ప్రభుత్వం గుంజుకొని బడాబాబులకు అప్పచెప్పేందుకు సిద్ధమవుతుందంటూ రైతులతో పాటు ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు నిన్న పెద్ద ఎత్తున జిన్నారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అయితే జిన్నారంలో ఎప్పుడూ చూడని విధంగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది నాయకులు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే పోలీసులు జీబుల్లో ఎక్కించుకొని దూర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జిన్నారం ఎంపీపీ రవీంద్ర గౌడ్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మిమ్మల్ని వదిలేసినట్టున్నారు పోలీసులు ఎక్కడ చూసినా ముసలిం ముతగా అన్న తేడా లేకుండా మేము కూడా వచ్చేటప్పుడు కొంతమంది రైతులను ముసలోళ్లను కూడా జీబుల్లో ఎక్కించుకొని తరలించే పరిస్థితి ఇక మీలాంటి నాయకులు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అసలు ఏం జరుగుతుంది ఈ జిన్నారంలో ముందుగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే గవర్నమెంట్ చేస్తుందో దాన్ని మీరు హైలైట్ చేసి ముందు తీసుకొస్తున్నందుకు న్యూస్ సిక్స్టీన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు తెలియాలి ప్రపంచానికి తెలియాలి అసలు వాస్తవానికి తెలంగాణలో ఏం జరుగుతున్నది డెవలప్మెంట్ అంటున్నారు అసలు డెవలప్మెంట్ ఏమి కూడా తెలంగాణ రాకముందు మన ఇంతకుముందు మన భూములన్నీ ఆంధ్ర వాళ్ళు కొట్టేసుకొని పోతున్నారు కొట్టేసుకొని పోతున్నారు ఎంతో అరవడం జరిగింది ఏవైతే ఈ టీఆర్ఎస్ నాయకులు మరి ఇప్పుడు మన కళ్ళ ముందునే దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల భూమి నూట ఇరవై ఒక్క ఎకరాల అసైన్మెంట్ ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ వితౌట్ నోటీస్ వాళ్ళు తెలియకుండా లాక్కోవడం జరుగుతుంది ఎంతవరకు సమంజసం మనం ఎక్కడున్నాము తెలంగాణలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం అంటే ఈ జిన్నారానికి సంబంధించి మన జిన్నారం గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలోని నూట ఇరవై ఎకరాల అసైన్డ్ ల్యాండ్ని ప్రభుత్వం టీఎస్ఐఐసి ద్వారా బడాబాబులకు పరిశ్రమలు వాళ్ళకి అప్పచెప్పేందుకు సిద్ధమవుతుంది ఆ రైతులని నట్టేట ముంచినట్టే అనుకోవచ్చు సుమారు అరవై డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు పొజిషన్లో ఉన్నారు ఈ రోజున వాళ్ళ భూములను గుంజుకుంటుంది అంటే పెద్ద ఎత్తున అందరూ బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మీలాంటి వాళ్ళు కూడా అసలు ఈ రైతులు ఏం చెప్తూ ఉన్నారు ఈ అరెస్టుల్ని ఎట్లా చూడాలి మీరు అరెస్టులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రైతులకు మీరు తెలంగాణ రాకముందు మనం ఏమని చెప్పాము తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి గారు సీఎం కాకముందు మూడెకరాల భూమి ప్రతి ఒక్కరికి బలుగు బలైన వారి అందరూ కూడా మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పడం జరిగింది మూడెకరాల భూమి ఇవ్వకపోగా నువ్వు ఉన్న భూమిని వాళ్ళకి ఉంచుకోవడం జరుగుతుంది ఎంతవరకు సమంజసం నువ్వు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఈ ఈరోజు మీ యొక్క స్వార్థం గురించి ఆ భూములను నమ్ముకోవడం జరుగుతుంది పేదలు దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి ఇంతకుముందు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేదల నుంచి వాళ్ళు లాక్కోవడము లాక్కొని అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం మేము ఒక్కటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నాము మీద నూట ఇరవై ఒక మంది అసైనిస్ ఉన్నారో ఫస్ట్ మీరు వాళ్ళకు పొజిషన్ చూపించండి వాళ్ళ పొజిషన్ చూసిన తర్వాత మీరు ఏ బడా బాబులకు ఇస్తారో ఇచ్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది నిన్న ఎంఆర్ఓ గారు కూడా క్లారిటీ లేకుండా దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో నలభై ఎకరాలు అసలు మిస్సింగ్ ఎక్కడ తెలియట్లేదు ఇప్పుడు అసలు పొజిషన్ అలాంటి ఘోర పరిస్థితుల్లో జిద్దారం జరుగుతుంది కాబట్టి మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో నిన్న ధర్నా చేయడం జరిగింది ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా కాటా సీనాన్న గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు మూడు వందల డెబ్బై ఆరు సర్వే నంబర్ జిన్నారం జంగపేటకు సంబంధించి దాని కూడా స్టే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా కోర్టుకెళ్ళి ఈ యొక్క సర్వే నెంబర్ వన్ మీద కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి పోరాడి కొట్లాడి ఖచ్చితంగా స్టే తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాము సో నుంచి మేము కూడా చూస్తున్నాం మీ ఆఫీస్కి పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారు మీరు కూడా వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరేం అధైర్యపడద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి వాళ్ళ దగ్గర ఆ పాస్బుక్లు ఆ జిరాక్సులు తీసుకుంటు ఉన్నారు ఏంటి హైకోర్టును ఉన్నారా మీ ఆధ్వర్యంలో ష్యూర్ కంపల్సరీ కోర్టును హైకోర్టును ఆశ్రయిస్తాము ఏదే విధంగా ఇంతకుముందు చెప్పడం జరిగిందే మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్కు కు స్టే తీసుకురావడం జరిగిందో ఖచ్చితంగా సర్వే నెంబర్ వన్ కూడా మేము స్టే తీసుకొచ్చి రైతులను కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వాళ్ళ భూములను వాళ్ళకు అందే విధంగా కో పోరాడతాము లాస్ట్ పర్సన్ వాళ్ళ పాస్బుక్లు ఇష్యూ చేసినంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తున్నాం సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు జిన్నారం మండలంలో ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది రైతులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు జిన్నారం గ్రామానికి సంబంధించిన పాలకవర్గ సభ్యులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఎవరు స్పందించిన పరిస్థితి ఉంది మేము చాలా పెద్ద నాయకులు అని చెప్పుకుంటారు అందరూ మరి రైతులు ఇంత ఇబ్బంది ఉంటే వాళ్ళు ఎందుకు బయటికి రాని పరిస్థితుంది ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన వ్యక్తి జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నారు ఎట్లా ఏం జో ఏం చెప్తారు నేను ఒక్కడే చెప్తున్నాను మనం పొలిటీషియన్ అన్నప్పుడు ప్రజల్లో ఉన్నవాడే పొలిటీషియన్ ప్రజల గురించి కొట్లాడేవాడే పొలిటీషియన్ నువ్వు ఎన్ని చెప్పుకో ఎన్ని పదవులు అనుభవించు అది ఏ ఏ విషయం ఈఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండొచ్చు రేపు ఇంకో పాటి వస్తుంది ఇంకా వెళ్ళి ఇంకో వస్తుంది అది విషయం కాదు రైతుల గురించి కొట్లాడి రైతులను నచ్చజెప్పి వాళ్ళకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరగకుండా కాపాడుకోవడం బాధ్యత మన జిన్నారం మండలకి సంబంధించి అందరు లీడర్లపైన ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మమేకమై ముందుకు వచ్చి ఈ యొక్క నూట సర్వే నెంబర్ వన్లో నూట ఇరవై ఒక్క మంది అసైనిస్కు బెనిఫిషి బెనిఫిషి అయ్యే విధంగా మనం పోరాడదామని తెలియజేస్తున్నాం మీరు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క పోరాటంలో పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుకుంటున్నాం సార్ ఇంకో సమాచారం అందుతుంది దా అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి రైతులను బెదిరిస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్లతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు మీకెందుకు మీరు సంతకాలు పెట్టండి ఆ భూమిని ఇచ్చేయండి మీకు కావాలంటే వేరే దగ్గర ప్రభుత్వం చూపిస్తుంది అని చెప్పి మభ్యపెట్టే పరిస్థితులు ఈ జిన్నారంలో ఉన్నాయని చెప్పి ఒక సమాచారం వస్తుంది వాస్తవమేనా వాస్తవం ఇప్పుడు మీరే ఇంతమంది చూశారు రైతులు దాదాపు నాలుగు వందల నలభై మంది రైతులు మీకే చెప్పడం జరిగింది వాస్తవం మాకు ఏ టైంలో ఎక్కడ తీసుకొచ్చి సిగ్నేచర్ పెట్టుకుని మాకు తెలియదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవమే అది ఇంతకుముందు జరిగిన విషయం వాస్తవమే దాన్ని సరిదిద్దుకొని ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎంఆర్ఓ గారు మీరు దయచేసి ముందుకు వచ్చి ఆర్డీఓగరైన సార్ మీ ముందుకు వచ్చి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఒక మీటింగ్ పెట్టండి ఏదైతే అసైనిస్ ఉన్నారో రైతులకు వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకుండా మీరు వన్ ట్వంటీ వన్ ఏకర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేయండి చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతారు సాటిస్ఫై అయిన తర్వాత మీరు బడాబాగులకు అమ్ముకుంటారా లేకపోతే అసై ఇంకో కంపెనీకి అమ్ముకుంటారా ఏమమ్ముకుంటారా మీ ఇష్టం అది అంటే ఈ సర్వే నెంబర్ ఒకటికి సంబంధించి సుమారు నాలుగు వందల ఇరవై ఎకరాలు ఉండేది అని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి ఎంఆర్ఓ ఏమో ఒక ముప్పై ఎకరాలు అసలు ఎక్కడ కనిపించకుండా పోయింది అది లెక్కల్లో లేదని చెప్తున్నా అంటే అధికారులే ఇంత స్పష్టంగా ఈ భూమి ఎక్కడుందో మాకు తెలియదు అనే పరిస్థితులు ఈ జిన్నారంలోనే ఒక ఎంపీపీగా ఎట్లా అనిపిస్తుందండి మీకు ఎవరెత్తుకుపోయారు ఆ భూమిని నేను చెప్తున్నా ఇప్పుడు షేమ్ అసలు ధరణి వచ్చిన తర్వాత ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పంటే చెప్పుకోని దాని విషయం ఉంది ధరణిలో మ్యూటేషన్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ధరణి వచ్చింది దెవరి గురించి రైతుల గురించి ధరణి రాలేదు ఎవరైతే కేసీఆర్కి సంబంధించి బడాబాబులు ఉన్నారో వాళ్ళ గురించి ధరణి వచ్చింది వాళ్ళ ఏవైతే అన్న బినామీ భూములు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళ సొంతంగా వాళ్ళ రిలేటివ్స్ మీద చేర్చుకోవడానికి ధరణి తీసుకోవడం జరిగింది దయచేసి చెప్తున్నాను ఇప్పుడు నిజంగా ఎమ్ఆర్ఓ గారు అయినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీరు ముందుకు వచ్చి నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల భూమి నిజంగా ఫస్ట్ చూడాల్సిందే చూసిన తర్వాత నిజంగా నాలుగు వందల ఇరవై ఒక ఎకర భూమి ఉందా లేకపోతే నలభై ఎకరాలు ఏదైతే మిస్సింగ్ అనిపిస్తుందో ఆ భూమి ఎక్కడ పోయింది భూమి అయితే ఎవ్వెత్తుకపోడు ఇక్కడో అక్కడ పక్కన ఉంటుంది ఫారెస్ట్లు ఉందా ఎక్కడుందా నాలుగు వందల ఇరవై ఎకరాలు ఫస్ట్ తీసిన తర్వాత నూట ఇరవై ఒక్క ఎకరా భూమిని రైతులకు ఎవరైతే జిన్నారంకు సంబంధించిన రైతులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళని ఒక పక్క ఒక సైడ్ తీసిన తర్వాత మీరు అప్పుడు ఈ కంపెనీ వాళ్ళక లేకపోతే మన గవర్నమెంట్ ఆఫీసర్లక ఇంకొవరికి ఇస్తారు ఇవ్వగడానికి చెప్పడం జరుగుతుంది అంటే జిన్నారం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు మేము అవకాశం కల్పిస్తున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది మన శివార్నగర్లో కూడా ఎల్ఈడి ఎల్ఈడి లైట్ల పరిశ్రమ కూడా రాబోతుందని చెప్పి చాలా కాలం అవుతుంది ఇన్ని పరిశ్రమలు వస్తున్నప్పుడు మీరెందుకు ప్రతిపక్ష నాయకులుగా ప్రతి దాన్ని రాద్ధాంతం చేస్తున్నారనేది నా ప్రశ్న ముఖ్యంగా మంచి ప్రశ్న అడిగారు మీరు థ్యాంక్ యూ దానికి ఒక్కటే నేను చెప్తున్నాను నిజంగా ఈరోజు జిన్నారం మండలికి సంబంధించి జిన్నారం మండలి కాజీపల్లి అదేవిధంగా గడ్డపోతారం బొంతపల్లి ఇలాంటి ఏరియాస్లో ఇండస్ట్రియల్ డెవలప్డ్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్లో నిజంగా లోకల్ వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే వాళ్ళ ఆధార్ కార్డు చూస్తే వాళ్ళ ఆధార్ కార్డు చేసి బయట కొట్టడం జరుగుతుంది ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉద్యోగం కావాలన్న వాళ్ళు ఆధార్ కార్డులో పేరు చేంజ్ చేసుకొని అడ్రస్ చేంజ్ చేసుకొని షాపులో జీడి మర్లను అక్కడ ఉంటున్నట్టు క్రియేట్ చేసుకొని వాళ్ళు డ్యూట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీటింగ్లో ఏదైతే ఐడియా ఇండస్ట్రియల్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో దానికి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లోకలకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను డిమాండ్ చేస్తున్నాను సెవెంటీ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి లోకల్ ఇండస్ట్రీస్లో లేవు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి ఆ ఆధార్ కార్డు ఇసుకపోతే గేట్ లోపల నుంచి రానియ పరిస్థితి లేదు ఆధార్ ఉద్యోగి కాదు నిజంగా లోకల్ లీడర్లు కూడా లోపల రాని పరిస్థితి లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో జిన్నారం మండగకు సంబంధించిన ఇండస్ట్రీస్లో ఉన్నది మీరేమన్నా ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఎందుకంటే మీకు పర్సనల్గా ఈ జిన్నారం మండలం ఒక రాజకీయ ఇచ్చింది మీరు ఎంపీపీగా కొనసాగుతూ ఉన్నారు మన రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా మీరు మాట్లాడారా ఆయన ఏం చెప్తూ ఉన్నారు షూర్ నిన్న రైతులందరినీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పంపించడం జరిగింది టోటల్గా ఎంతమంది రైతులు ఉన్నారు ఎమ్మెల్యే గారి ముందు ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి వాసు ఎమ్మెల్యే గారు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అసలు తెలుసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది రైతులు కూడా రైతులకు సాటిస్ఫై అయిన జవాబు రాకపోవడం వల్ల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దారంలో కూర్చోవడం జరిగింది అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు ఇక్కడ రైతులని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది టీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాళ్ళని గజిబిజి చేసి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ధర్నాలని చెప్పి రాస్తారోకోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని వీళ్ళు గందరగోళం చేసే పరిస్థితి ఉంది అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శ ఇది చాలా గవర్నమెంట్ తప్పు విషయం ఎందుకంటే నిజంగా రైతులు మీరు ఇప్పుడే చూశారు ఇంతకుముందు యాభై మంది వంద మంది రైతులు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ వస్తేనే మేము వాళ్ళ తర్వాత వాళ్ళ పాస్బుక్స్ ఇవన్నీ తీసుకొని అడ్వకేట్ ద్వారా మూడు వందల ఆరు సర్వే నెంబర్ ఏదైతే ఉందో పంట పొలాలు పండుతున్నటువంటి భూమిని కాపాడి వాళ్ళకు స్టేది ఇవ్వడం జరిగింది వాళ్ళు సొంతంగా వస్తే అంతేగాని మేము ఏదో పోయి వాళ్ళని తీసుకొచ్చడం అనేది తప్పు విషయం ఎందుకంటే మీరు డెవలప్మెంట్ అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ అన్ని డెవలప్మెంట్ చేస్తాం డెవలప్మెంట్ చేస్తున్నాం ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు నిన్న మునుగోడు ఎలక్షన్ చూసుకుంటే దాదాపు రెండు వేల మందికి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇచ్చి ఇక్కడ ఉన్న అమౌంట్ అన్నీ తీసిపోయి వెదజల్లి అక్కడ గెలిచి అది గెలవడం గొప్ప కాదు నువ్వు డెవలప్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వన్ రూపాయి పైసలు ఖర్చు పెట్టకుండానే ఓటు వేసి గెలిపించడం అది డెవలప్మెంట్ అంటారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం డెవలప్మెంట్ ఎడికలైతుంది ఖచ్చితంగా చెప్తున్నాను నిజంగా పౌరులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మేల్కోవాలి మేల్కొని నిజంగా మన తెలంగాణను కాపాడుకోవాలి మన మండల్ని కాపాడుకోవాలంటే మీరు ముందుకు రావాల్సిందే లేకపోతే రాబోయే కాలంలో మన ఖచ్చితంగా మన తెలంగాణ ఏదైతే శ్రీలంక మొన్న విధంగా అయిందో ద్రవ్యం లోటు వచ్చి మంత్రులను కూడా రోడ్డు మీద కుట్టడం జరిగింది అలాంటి పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణలో ఏర్పడతారని తెలియజేస్తున్నారు అండ్ చివరిగా ఈ ప్రశ్న అడగక తప్పని పరిస్థితి గతంలో మాదారంలో కంకర్ క్రషర్ పెడుతూ ఉంటే పెద్ద ఎత్తున అఖిలపక్షన్ని నాయకులందరూ ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చొని ప్రసంగించారు ఖచ్చితంగా కంకర్ క్రషర్ రాకుండా మేము అడ్డుకుంటామని చెప్పారు దానికి సాక్ష్యం మేము కూడా ఉన్నాం ఆ రోజు కానీ కంకర్ క్రషర్ కి పర్మిషన్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు కొద్ది రోజుల్లో కంకర్ క్రషర్ కూడా పెట్టబోతున్నారు అంటే మీరు నాయకులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఆ ఇష్యూను మర్చిపోయే పరిస్థితి ఉంది అనేది జనాలు చెప్పుకుంటున్నమాట ఇప్పుడు ఈ జిన్నారం రైతులకు సంబంధించి ఒక స్టాండ్ మీద ఉన్నారు ఖచ్చితంగా స్టాండ్ మీద నిలబడతాం ఎందుకంటే మీరు ఎందుకు ముందు క్రెషర్ క్వశ్చన్ అడిగారు మాస్తే మంచి క్వశ్చన్ ఎందుకంటే ఆ రోజు కూడా తీర్మానం మల్లన్న గారి దగ్గరికి నేను స్వయంగా మేము అందరిని తీసుకొని వెళ్ళి ఆ తీర్మానం మల్లన్నని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఆ రోజు క్రషర్ ఆపడే ఆపివేయడం జరిగింది ఆ ఈ రోజు మళ్ళీ తర్వాత అది క్రషర్ అవుతుంది ఎందుకు ఏర్పడుతుంది అది లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్క అయ్యి అతని డబ్బులు తీసుకొని దానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఘోరమైన విషయము నిన్న మొన్ననే కాజీపల్లిలో శ్రీమన్నారాయణ అనే ఒక వ్యక్తి క్రషర్ కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాభిప్రాయ సేకరణలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలు కూడా వ్యతిరేకించారు దాన్ని వ్యతిరేకించినా ఈరోజు క్రషర్ ఏర్పడుతుంది అంటే వితౌట్ గ్రామ పంచాయతీ నోటీసు గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా క్రషర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది అంటే రాబోయే కాలంలో మనం మెటుబోతున్నాం అనేది తెలియజేయడం జరుగుతుంది అండ్ చివరిగా ఇందాక ఒక రైతు చెప్తూ ఉన్నాడు ఒక లీడర్ని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు వాడు వీడు అని చెప్పి సిఐలు ఎస్ఐ స్థాయి అధికారులు సంబోధిస్తూ రైతులను కూడా దూషించే పరిస్థితి ఉంది అని చెప్పి ఇందాక ఒక రైతు చెప్తూ ఉన్నాడు అంటే ఈ పోలీసులు తీరిని ఎట్లా చూడాలి ఇది ఘోరమైన పరిస్థితి నేను చెప్పుకుంటే బాధాకరమైన విషయం ఎందుకంటే ఫోర్సును పెట్టి మనం ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టు అంటే అనుకోని ఫీలింగ్తోని ఫోర్సును పెట్టి దాదాపు నాలుగు వందల యాభై మంది ఈ బెటాలియన్ ఇక్కడ దించి ప్రజలను రెచ్చగొట్టి లాఠీచార్జ్ చేసి ఎక్కడక్కడ చిల్లా చెదరు చేసి కొందరిని బిఎ బొల్లారం పీఎస్ కు కొందరిని జిన్నారం పీఎస్కు కొందరిని గుమ్మడిదాలు పీఎస్కు లీడర్లైతే ఎవరైతే రావడం జరిగిందో అఖలపక్షం ఆధార్యో లీడర్ రావడం జరిగిందో వాళ్ళని చెదరగొట్టి ఇక్కడ తీసుకుపోవడం జరిగింది నేను ఒకటి చెప్తున్నా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను భీం రెడ్డి డిఎస్పీ గారు కూడా ఒకటే వినపని చేయడం జరిగింది సార్ మీకు తెలుసు విషయం ఏం జరుగుతుందో నూట ఇరవై మందికి మీరు ఏ అయితే అసైనిస్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీ ఇష్టం అని చేసుకోండి సార్ అని చెప్పడం చేయడం జరిగింది సార్ వాళ్ళకు కూడా తెలుసు విషయం నిజంగా రైతులు న్యాయపరంగా కొట్లాడుతున్నారని తెలుసు అయినా కూడా ఏం చేస్తారు వాళ్ళ పైన నుంచి ఫోర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి సో ఇది ఓవరాల్గా జిన్నారంకి సంబంధించి ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది సర్వే నెంబర్ ఒకటిలోని నూట ఇరవై ఒకటి ఎకరాల్లో ఉన్న ఎస్సైండ్ భూమిని ఖచ్చితంగా ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు మేము సిద్ధంగా లేమని చెప్పి రైతులతో పాటు ఇక్కడున్న అఖిలపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిన్నారం ఎంపీపీగా ఉన్న రవీందర్ గౌడ్ చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి ఉన్న భూమిని ఎట్లా గుంజుకుంటారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఈ పోరాటం ఆగే పరిస్థితి లేదు ఎన్ని అరెస్టులు జరిగినా ఎన్ని లాఠీఛార్జీలు చేసినా తప్పకుండా రైతుల పక్షాన మేము నిలబడి కోర్టు నుంచి స్టే కూడా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంపీపీ రవీందర్ గౌడ్ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి